ఇప్పుడు వచ్చేసరికి ధర్మవరం గ్రామం అయితే చూద్దాం. ఈ ధర్మవరం గ్రామంలో కూడా యావండి ఆవిడ వచ్చింది. ఇంకా అలాగే ఇంకొన్ని మూవీస్ అయితే తీశారు. ఒకసారి ఈ విలేజ్ ఎలా ఉంటుందో చూసి ఆ తర్వాత హౌసెస్ కూడా చూద్దాం. రండి. ఇక్కడ కొన్ని మూవీస్ తీసిన ఇల్లు ఉన్నాయండి కదండి. అదే శోభన్ బాబు గారిది ఈ సినిమాలు తీసిన ఇల్లు ఉన్నాయి కదండి. ఇదండి చివరినండి. ఎవరండి అయ్యి? గార్పడి సూర్యబాబు. ఈ గ్రామం పేరు ధర్మవరం. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక చిన్న అందమైన గ్రామం. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్య పట్టణమైన రాజమండ్రికి 19 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే కొవ్వూరుకు 9 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ గ్రామంలో 1993లో ఈవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో విడుదలై ఎంతో సక్సెస్ని సాధించిన యావండి ఆవిడొచ్చింది మూవీ తీశారు. ఈ మూవీ చాలామంది మదిలో ఇప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ మూవీలో శోభన్ బాబు గారు, వాణిశ్రీ, శారద గారు, హరీష్, రంభ నటించారు. ఈ మూవీలో శారద గారు ఒక ఇంటిలో, వాణిశ్రీ గారు ఇంకొక ఇంటిలో ఉంటారు. శోభన్ బాబు గారు వారానికి ఒక ఇంటిలో 3 రోజులు, ఇంకొక ఇంటిలో 3 రోజులు, వారి తల్లిదండ్రుల దగ్గర 1 రోజు ఉంటారు. ఇక ఈ వీడియోలో ఆ 2 ఇళ్లను చూడొచ్చు. నమస్తే అండి. అంటే ఇక్కడ మూవీస్ అవి తీసిన ఇల్లు ఇయ్యానండి. ఇద్దరునండి అప్పుడు అంటే యావండి ఆవిడ వచ్చిన మూవీ ఇద్దరు ఇల్లు ఉంటుంది. ఇది ఒక ఇల్లు అండి. ఆ ఇల్లు ఇల్లు. ఇందులో శోభన్ బాబు గారు ఉంటారండి. అప్పుడు ఇందులో ఉండేవాడు కదా. అప్పుడు ఇక్కడికి వచ్చారు శోభన్ బాబు గారు. అది వెనకాల. ఇంకా ఈ గ్రామంలో వచ్చేసరికి 3 హౌస్లు చూడొచ్చు. 3 హౌస్లకి మధ్యలో మళ్ళీ మండువా ఉండి వెనకాల కూడా పెంకిటిల్లు అయితే ఉన్నాయి. యావండి ఆవిడ వచ్చింది సినిమా లొకేషన్ వచ్చేసరికి అక్కడ వాణిశ్రీ గారు ఉండే హౌస్, ఇక్కడ అక్కడ వాణిశ్రీ గారు ఉండే హౌస్, ఇక్కడ శారదా గారు ఉండే హౌస్ కూడా చూడొచ్చు మనం. ఒకసారి చూద్దాం ఇవన్నీ. ఒకసారి క్లియర్గా చూసిన తర్వాత హౌస్ గురించి డీటెయిల్స్ అయితే అని అడుగుదాం. ఇప్పుడు మనం చూస్తున్న ఇంటితో పాటు మూవీలో చూపించిన 2 ఇళ్ళు అయితే ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ ఇంటిలో శారద గారు ఉంటారు. మూవీలో ఎలా ఉందో ఇప్పుడు కూడా ఈ ఇల్లు అలానే ఉంది. అంత చక్కగా చౌదరి గారు ఈ ఇంటిని చూసుకుంటున్నారు. తీశారు కదా. ఇప్పుడు ఎక్కడేనండి? ఇప్పుడు వాణిశ్రీ గారి అండి. ఇల్లు ఎవరిదండి? హీరోయిన్ అప్పుడు అయింది. అదే అప్పుడు సినిమాలో ఎవరిదండి? చిన్నపిల్లం కదా. ఇప్పుడు ఎవరు లేదండి? ఇది మొన్న చాలా మంచివాడు తీశారు. చాలా మంచివాడు. చాలా మంచివాడు. దీంట్లోనండి మొత్తం సెట్టింగ్ అంతా ఆలేశారండి. అంటే ఈ గ్రామం మొత్తం మీద కూడా మీ హౌస్లు ఇవన్నీ కూడా ఒక ఏదో ఒక మూవీస్ లో సెట్టింగ్ చేసినట్టు చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి. మూవీ తీసారండి మరి? తీసారా? ఏమేమి మూవీస్ అండి? ఏమండి ఆవిడ వచ్చింది? ఏమండి ఆవిడ వచ్చింది? జాబిలం పెళ్లి. జాబిలం పెళ్లి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. అసలు చూస్తుంటే ఏదో ఒక సెట్టింగ్ మూవీలోకి వెళ్ళినట్టు ఉందన్నమాట అండి. ఇక్కడ వాణిశ్రీ గారు ఉండేవారు అంటారండి. వాణిశ్రీ అంటే ఎక్కువ ఇక్కడ ఎక్కువ తీసారండి. లేరు తక్కువ టైం. ఇప్పుడు వాణిశ్రీ గారు అది ఉండేవారు. శోభన్ బాబు గారు? శోభన్ బాబు ఏమో అటు ఇటు కూడా తిరుగుతూ ఉండేవాడు ఆయన.
ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు చూసారంటారా ఎలా మాట్లాడతాం అది? మంచోడు అండి, బాగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు. మేము పొలాలు పడుకునేవాళ్ళండి. వీళ్ళందరూ కాబట్టి అదే ఏమనుందండి, ఇంట్లో రూమ్ లో పడుకుంటారండి, సోన బాబు గారు అంటే ఇంకా తప్పదు కదా. ఇప్పుడు అందరూ అన్నదమ్ములండి. మీ మూడు ఇల్లుని రెండేనండి, మా మావయ్యండి. మీ మావయ్యండి వాళ్ళ మీ రెండు మీరు అన్నదమ్ములండి. ఎవరండి ఇప్పుడు మీ ఇల్లు? మీ నాన్నగారు కట్టించారంటారా? మా నాన్నగారు. మీ నాన్న? అదే మా పెద్ద నాన్నగారు, ఇది మా నాన్నగారు. అసలు ఈ డిజైన్ ఎక్కడ దొరికింది అంటారండి వాళ్ళకి? అసలు మీరు చూసారు ఎలాంటి మీ హౌస్? ఎప్పుడు పుట్టలేదండి. పుట్టలేదు కదా, బయట కూడా ఎలాంటి డిజైన్ మీరు మేము చూడలేదండి. ఈ టైప్ డిజైన్ మండువా లోకల్ కనపడుద్ది, మేళ్ళ కనపడుతున్నాయి. మీది కొంచెం డిఫరెంట్ గా ఈ ఇది వచ్చేసరికి ఆల్ టైప్ వచ్చింది అండి. ఇది అంటే ఇప్పుడు ఇది అసలు అవి పెట్టలేము అండి, గుమ్మాలే పెట్టలేము. ఓకేనండి, ఓకే. ఒకసారి లాంచ్ చూపిస్తారా కొంచెం? బ్రేక్ ఇక్కడ. సరే సో సరే సో రే తలుపు ఆ తలుపు. మీరు వ్యవసాయమేనండి? నేను వ్యవసాయం అండి. వ్యవసాయం ఏమండి? వ్యవసాయం చేస్తున్నా రాజకీయ పొలిటికల్. పొలిటికల్? ఏ పార్టీ అండి? తెలుగుదేశం అండి. టీడీపీ అండి. ఇప్పుడు ఏంటంటారు పదం అండి? అంటే నేను ఇప్పుడు మొన్న ఆరోగ్యం కొంచెం ఇబ్బంది వస్తుంది, దాని గురించి నేను చెప్తున్నాను. 10-30 ఏళ్ళ నుంచి నేనే మండల పార్టీ ప్రెసిడెంట్. ఓకేనండి, ఓకే. హౌస్ కట్టించిన ఆయన ఆయన అంటారండి? మా పేరెంట్స్ అండి. మీ బ్రదర్స్ కాలం చేస్తారు? ఇద్దరు కాలం చేశారు. మీ బ్రదర్స్ మీరు మూడు ఆయన? ఆయన పేరండి? మీ తాత మీ నాన్న? సర్వారెడ్డి గారు. ఇనిషియల్ ఇంటి పేరండి? గారపాటి సర్వారెడ్డి గారు. మీ పేరండి? వెంకటకృష్ణ. వెంకటకృష్ణ గారు, ఓకే. చూడొచ్చు హౌస్ మోడల్. ఆయన హౌస్ కట్టించిన ఆయన. వీళ్ళ తమ్ముడిదేమో అది వాణిశ్రీ అన్నగారు హౌస్. అది మీ తమ్ముడు గారు హౌస్ ఇది? రెండు బెడ్రూమ్లు ఉంటాయంటారండి? రెండు బెడ్రూమ్లు, ఇదో రూమ్. ఓకే, ఓకే. బయట రూమ్లు కూడా ఉన్నాయి కదా, రెండు రూమ్లు. ఓకే అసలు ఈ డిజైన్ కూడా ఇంత నీట్ గా ఎవరి కూడా నాకు కనిపించలేదండి. అంటే ఉన్నాయి కానీ ఈ మోడల్ లేవండి. అప్పుడు పాలు అది పోస్తే అందరూ నీళ్లు పోస్తారు కదండి సీన్? అది ఎక్కడేనండి? అది మా వాళ్ళ మీ వాళ్ళ దొడ్లు మాట. ఎవరో కానీ పెట్టి సినిమాలోని అందరూ పాలు పోయాలంటే అందరూ నీళ్ళే పోస్తారు దాంట్లో సీన్. ఏమండి ఆవిడ వచ్చింది? కానీ ఇంత దూరం వాళ్ళకి లొకేషన్ ఎలా దొరికింది అంటారు అప్పట్లో? దొమ్మేరు పక్కనే. ఇప్పుడు తర్వాత అక్కడికి వెళ్ళిపోయారండి ఆయన. దొమ్మేరు నుంచి హైదరాబాద్ వచ్చేసారా? నేను ఇందాక ఫస్ట్ అక్కడికి వెళ్ళామండి. కోరుమా? ఓకే, ఓకే. అలాగా ఇంచుమించు 6 నెలలు అంటే 6-10 నెలలు, 9 రోజులు మేము బయటే. బయట ఉన్నారు? సౌన్ బాబు గారు. సౌన్ బాబు గారు ఇంట్లో పడుకునేవాడు అండి. ఇంట్లో పడుకునేవారు? సత్యనారాయణ గారు కూర్చోండి. సత్యనారాయణ గారు బ్రహ్మనారాయణను. సత్యనారాయణ ఆయన, ఆయన పేరు కోట శ్రీనివాసరావు. కోట శ్రీనివాసరావు ఉన్నాడండి. ఆ రోజు ఏం లేదండి వాళ్ళు, అది అంతే వాళ్ళు అంత అంత డబ్బు ఉన్నావా సరే. ఒకరోజు ముద్దపప్పును పచ్చడి కదా, ముద్దపప్పు పచ్చడి, ఓకే, నెయ్యి వేస్తే వాళ్ళు తినేసి అన్నారండి వాళ్ళు ఇద్దరు. సౌదరి గారు ఎలా అమృతం అన్నట్టు ఉందండి. మీ ఇంట్లో అంటే వాళ్ళకి అలాంటివి కూడా దొరుకుతులేదు. వాళ్ళకి హోటల్ భోజనం కదండి, హోటల్ భోజనం ఎక్స్పోర్ట్ చేసి ఉంటారు. ఇంటి పెరుగు, ఇంటి పెరుగు మన ఇంట్లో పెరుగు పోసుకునేవారు. అదేమో రంబ అయితే మీ ఇంటికెళ్ళి తినేసింది అండి. రంబ గారు కోడుకుడు కూర అది వేసి తినేసింది. ఇంక ఇంట్లో కలిసిపోయారు కాబట్టి మీరు 6 నెలలు జరిగినా మీరు ఇబ్బంది పడలేదు. ఇంకా ఇంక ఇంట్లో వాళ్ళ ఉండేవారు అన్నమాట. చాలా మా నాన్నగారు తర్వాత వెళ్ళారండి. తీసుకెళ్తే మద్రాసు తీసుకెళ్లారు అన్నమాట. వెళ్తే ఆయన హోటల్లో రూమ్ అది తీయించి భోజనం పెట్టించి ఓకే
మళ్ళీ దగ్గర నుండి పంపించాడు ఆయన. చాలా అపర కోటేశ్వరుడు అంట కదండి ఆయన శోభన్ బాబు గారు. చాలా లక్కీ అండి మీరు అప్పట్లో శోభన్ బాబు గారు మీ ఇంటి దగ్గర రావడం ఇలా కలిసి ఉండడం. ఇంట్లో ఉండి దగ్గర దగ్గర చాలా సంవత్సరాలు అయినట్టుందండి. సినిమా చాలా హిట్ సినిమా అండి, అది కాకుండా అది చాలా హిట్ అయింది. బడ్జెట్ కూడా తక్కువ ఉంటది ఇంకా. మామూలుగా ఇప్పుడు సినిమా తీయాలంటేనండి ఇప్పుడు మీరు ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ దగ్గరలో ఉన్న టౌన్ లో ఉంటున్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్ళడం ఈ చాలా బడ్జెట్ అయిపోతుంది అండి వాళ్ళకి. మరి ఆ రోజుల్లో మీ ఇంట్లో ఉండిపోయే వాళ్ళు అసలు గ్రేట్ అండి అది. నైట్ కూడా ఇంకేదో సొంత ఇంట్లో ఉన్నట్టు ఉండి తీసుకున్నారన్నమాట. ఓకే ఓకే, మీ రిలేషన్ కాబట్టి ఇంకైనా ఓకే. మంచి విషయాలు చెప్పారండి, థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసరికి ఈ మూవీలో వాణిశ్రీ గారు ఉన్న ఇల్లు. ఒక్కసారి పైకెళ్ళి ఇక్కడ లొకేషన్ మొత్తం ఎలా ఉందో అయితే చూద్దాం. ఇక ఇప్పుడు మనం చూసే హౌస్ వచ్చేసరికి ఈ మూవీలో శారద గారు ఉన్న హౌస్ ఇది. ఇక ఈ మూవీలో చాలా సీన్స్ ఇంచుమించు 90% అయితే ఈ గ్రామంలోనే చిత్రీకరించారు. ముఖ్యంగా ఈ రెండింటిలోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం జరిగింది. ఇక ఈ హౌస్లో శారద గారు పూజ చేసుకున్న తులసి కోట, అదేవిధంగా బాబు మోహన్ గారు పాలు ఒక పెద్ద బేస్నీలో వేసే సీను, ఇవన్నీ కూడా ఇక్కడే చిత్రీకరించారు. ఇక ఈ మూవీ అప్పట్లో ఎంత హిట్ అయిందో ఇక చెప్పనవసరం లేదు. ఇక ఈ హౌసెస్ ఉన్న ప్లేస్కి బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తం కూడా పొలాలే, అదేవిధంగా ఈ హౌసెస్కి ముందున్న ప్లేస్ మొత్తం కూడా పొలాలే. ఇక ఎటు చూసినా గ్రీనరీతో ఈ ఇళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఇక ఈ హౌస్ చూసిన తర్వాత అది కూడా చూద్దాం. ఆ మూవీకి వచ్చి కొన్ని సీన్స్ అయితే జరిగినాయి కదా, అందులో శారదా గారు అత్మట్లు తులసి కోటకు పూజ చేస్తారు కదా, ఆ కోట అయితే చూద్దాం. చాలా బాగా చూస్తున్నారు దేవుడిని అసలు. చిన్నది ఉండేది మాట అండి. ఇందులో వెనకాల ఉంటారంటారా? ఓకే ఓకే, పైన స్టే అనమాట. ఓకే అక్కడండి ఒకసారి అది కూడా. ఇది మామూలుగా హాల్ అంటారు ఇది. ఇది నాలుగు గదులు అంటే ఇది చూడొచ్చు ఈ మోడల్ కొత్తగా ఉంది అసలు. చాలా చల్లగా ఉంది హౌస్ మొత్తం అయితే. ఇంకా మనకి ఆ మూవీలో వచ్చేసరికి బ్రహ్మానందం గారు అనుకుంటా, బ్రహ్మానందం గారు బాబు మోహన్ కోట శ్రీనివాస్ మొత్తం మీద ముగ్గురు ఎవరో పాల కుండీలు పెడతారు ఇక్కడ. పాల కుండీలు పెట్టి ఊరందరూ తీసుకొచ్చి పాలే పోయాలని చెప్తారు అన్నమాట. పాలే పోయాలని చెప్తే అందరూ నీళ్ళే పోస్తారు లాస్ట్కి. ఆ సీన్ జరిగిన ప్లేస్ అయితే ఇదే. చూద్దాం ఒకసారి ఈ ప్లేస్ అదే. ఇంకేమన్నా మూవీలు జరిగినాయి మీకు తెలుసుండగా అన్న? ఓకే అక్కడ అక్కడ జరిగింది అన్నమాట. అదే అదే వెళ్ళాలండి బయటికి. సరే
ఇక ఈ వీధి మొత్తం కూడా చూడడానికి చాలా ప్రశాంతంగా చాలా ఈ ఇళ్ళు అయితే చాలా అందంగా ఉన్నాయి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్న ఈ ఎక్కువ పెంకిటిల్లు చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ హౌస్ ఎదురొచ్చేసరికి శారద గారు ముగ్గు పెడుతూ కనిపిస్తారు. ఈ ఇంటిలోంచి బయటికి వాణిశ్రీ గారు వచ్చి శారద గారు ఏం చేస్తున్నారో చూస్తున్న సీన్ అయితే మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్క సీన్ అని కాదు, మొత్తం సీన్స్ అన్నీ కూడా ఈ రెండు ఇంటి చుట్టూనే తిరుగుతాయి. ఒక్కసారి ఈ ఇంటి బయట ఉన్న మిగతా ఇళ్ళు కూడా ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ ప్లేస్ వచ్చేసరికి ఈ రెండు ఇంట్లకి ముందు ఒక సిమెంట్ రోడ్డు అయితే ఉంది. ఈ రోడ్డు అంతా డెడ్ ఎండ్కి వస్తే ఇక్కడ అరటి తోటతో చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఆ సీన్ లొకేషన్ కూడా ఒకసారి చూద్దాం. ఇక ఈ గ్రామంలో ఉన్న స్కూల్ అయితే ఒకసారి చూడొచ్చు. చాలా నీట్గా ప్రశాంతంగా అయితే ఈ గ్రామం మొత్తం కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ రెండు ఆలయాలు అయితే ఉన్నాయి. ఒక పెద్ద చెరువు అయితే ఉంది ఈ గ్రామంలో. ఎటు చూసినా ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే ఈ గ్రామంలో కనిపిస్తుంది. అదే మాది యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు ధర్మవరం అంటే ఇక్కడ సినిమాలు అవి బాగా తీసేవారంట కదండి. ఇప్పుడు శోభన్ బాబు గారు వచ్చి ఇక్కడ ఉన్నారంట కదా. మీకు ఏమన్నా తెలుసండి? అప్పుడు వెళ్ళలేదు అసలు. ఇంకేమైనా సినిమాలు తీసారంటారు కదా. తీసారు. మీ ఊరు స్పెషాలిటీ ఏమని చెప్పండి మాకు. పల్లెటూరు వ్యవసాయాలే. మీరేం చేసేవారు అప్పట్లో? నేను వ్యవసాయం మానేశాను. పెద్దవనైపోయాను. కాళ్ళు నిప్పులు ఏళ్ళు నిప్పులు వచ్చి మానేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? కూర్చుని ఉంటున్నారు. అవును చేసుకుని. ముత్యాలమ్మ అంటారు. ముత్యాలమ్మ ఇక్కడ ఉన్నాయి గుడి అండి. ఇక్కడ లోన గుడి చూసాం. శివాలయం మధ్య శివాలయం ముచ్చాలమ్మ గుడి. ఇంక ఊరి ఇదే? ఇదో గుడి వినాయకుడిది. ఓకే. ఆంజనేయుడి. బాగుందండి, ప్రశాంతంగా ఉంది ఊరంతా. ఇక్కడే ఉండేవారు అప్పుడు పని తిని వ్యవసాయం పనులు, బయటకు వెళ్ళేవారు అప్పట్లో మీరు? బయట అక్కడ మా పొలమే. ఓకే ఓకే. మీ పొలం ఊరది పండించినవారు.
చెరుకు ఊర్లు చెరుకు చెరుకు కూడా బాగుంటుంది. చెరుకు పెట్టింది పేరు మెట్ట వ్యవసాయం అంటారు. ఇది వాటర్ అందుకు ఒకప్పుడు పూతోట వ్యవసాయం. ఇక్కడ నుంచి దిద్దుకూరు వెళ్ళేదాకా కూడా ఇక పూతోటలే. అంటే పూతోటలు అంటే ఎత్తు అంటారా? చెరెట్లు అయ్యి పొగాకు పొగాకు తోటలు. ఓకే ఇప్పుడు ఇప్పుడు కొన్నాళ్ళు చెరుకు మళ్ళీ. ఓకే నేను ఎర్రి ఎర్రంకా నుంచి కూడా పోతోటలే పొగాకు తోటలు. ఓకే ఇప్పుడు మీకు వాటర్ కలవదు అంత కదా, బోర్లు వేయాలంటారా? బోర్లు బోర్ వ్యవసాయం చాలా లైన్ ఉంది కానీ ఈ తగులు వచ్చి లైన్ కాడ తేడా వచ్చింది. పది ఎకరాలు ఉన్నా ఐదు ఎకరాలు ఉన్నా బోర్ మీద చేస్తారు. నాకు బోర్ లేదు కానీ ఊళ్ళో నీరంతా మా చేను కాడ నుంచి వెళ్ళదు. ఓకే ఓకే అక్కడ పుంతకాటం వేస్తే చేను పొడుతుంది. చేను పొడుతుంది మీ లక్క అండి అది. ఇప్పుడు అదే వ్యవసాయం అమృత చేస్తున్నాను. ఓకే వెళ్తారు. ఇప్పటికీ పొలమే చూసుకుంటూ ఉంటారు? ఎప్పుడైనా పది రోజులకి మీ పిల్లలు చూసుకుంటారు. ఇంకా అమృత చేస్తున్నాను. కాళ్ళకి పని లేదు. కాళ్ళకి లేదు ఇంకా అంత సెట్ చేసి చేస్తున్నారు. మా భయమో అక్కడ బెంగళూరులో జాబ్ జాబ్ అండి. ఓకే ఓకే తయారు చేయాలి. లక్ష యాభై వేలు ఇంకా అక్కడ ఇంకా వ్యవసాయం ఏం చేయాలి? రెండేళ్ళ నుంచి గ్రీన్ కార్డ్ నుండి చేస్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అనమాట. ఆయన వెళ్తారా సరదాగా పొలం వాకింగ్కి వెళ్తాడు? ఇదండి ధర్మవరానికి సంబంధించిన పూర్తి వీడియో. అయితే నెక్స్ట్ మరో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాం.